హాయండి, ఈరోజు వీడియోలో మా అమ్మగారి ఊర్లో జరిగిన మంకాళమ్మ రావి చెట్టు పునః ప్రతిష్ఠ గురించి చూద్దామండి. చూశారు కదండి, ఇప్పుడు ఆ చెట్టు ఉన్న ప్రాంతంలోనే సుమారు 200 సంవత్సరాల వయసు కలిగిన ఒక పెద్ద రావి చెట్టు ఉండేదండి. దాన్ని మా ఊర్లో అందరూ మంకాళమ్మ చెట్టు అని పిలుస్తారు. ఎవరి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే, పెళ్ళిళ్ళు అవనివ్వండి, గృహప్రవేశాలు అవనివ్వండి, ఏ శుభకార్యం జరిగినా గ్రామంలోని వారందరూ ఖచ్చితంగా ఆ మంకాళమ్మ చెట్టు దగ్గరికి వేపతోరణాలు కట్టుకుని పట్టుకెళ్ళి చుట్టూ వేపతోరణాలు కట్టి చలివిడి పానకాలు ఇస్తారండి ఆ అమ్మవారికి. అన్నట్టు మా ఊరి పేరు చెప్పలేదు కదండి, మా ఊరి పేరు కుప్పనపూడి అండి. చాలా చిన్న పల్లెటూరు, ఆకివీడి దగ్గర అండి. ఆకివీడి దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలి. ఇప్పటికీ మేము చదువుకోవాలి అంటే, మేము చిన్నపిల్లలప్పుడు ఆకివీడి వచ్చేవాళ్ళము. ఇప్పటికీ కూడా మా చదువు, విద్య, వైద్యం ఏది కావాలన్నా ఆకివీడి రావాల్సిందే అండి. ఇప్పటికీ అలాంటి బస్సు సౌకర్యం లేదు, అంత చిన్న పల్లెటూరు. ఆప్యాయతలు, పలకరింపులు మాత్రం అలానే ఉన్నాయండి. ఎన్నాళ్ళైందమ్మా చూసి, ఎప్పుడొచ్చారమ్మా, అక్క వచ్చిందా, నువ్వు వచ్చావా, ఎలా ఉన్నారు, ఏంటి, అందరినీ పలకరిస్తూ ఉంటే ఎప్పుడెప్పుడో చూసిన వాళ్ళు చాలా ఆనందంగా అనిపించిందండి. ఈ చిన్నారులందరూ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదండి, మాలాగా ఆ ఊరి ఆడపడుచులు చాలా బాగా నృత్యం చేశారు. పొడుచులందరూ ఎప్పుడెప్పుడో చూసిన వాళ్ళు, చిన్నప్పుడు మమ్మల్ని ఎత్తుకుని పెంచిన వాళ్ళు, మేము ఆడుకున్న వాళ్ళు, మమ్మల్ని ఆడించిన వాళ్ళు, పెద్దమ్మలు, అత్తలు అందరూని అలా చూసి చాలా ఆనందంగా అనిపించిందండి. పండగలకు వెళ్ళినా మన ఇంటి పనుల్లో బిజీగా ఉంటాము, ఒకరిద్దరిళ్ళకు మాత్రమే వెళ్తాము, ఒకళ్ళు వస్తారు, కొంతమంది కుదరక రారు. కానీ ఇలాంటి సందర్భాల్లో మాత్రం ఖచ్చితంగా ఆడపడుచులందరూ వస్తారు కదండి. ఇలానే మన సాంప్రదాయాలను గౌరవించుకుంటూ భావితరాలకు కూడా మర్చిపోకుండా గుర్తు చేద్దామండి. బాయ్ అండి, టేక్ కేర్.